చెప్పాను నన్ను నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు హైదరాబాద్ లో ఉన్నావు అంటాడు హైదరాబాద్ లో ఉండడానికి నాకు నాకు డబ్బులు నీలాగా దోచేయలేదు జగన్ నేను అడ్డగోలుగా దోచేయలేదు మా నాన్నగారు మీ నాన్నలా ముఖ్యమంత్రి కాదు జగన్ ఒక సాధారణ కానిస్టేబుల్ నుంచి అబ్కారి శాఖల్ని ఏఎస్ రికార్డైన వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆంధ్రప్రదేశ్కి జగన్ మీ నాన్నగారిలాగా వచ్చి 6% కమిషన్లు తీసుకునే జగన్ జలసంఘ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చాలా ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగి జగన్ మాకు వేరే దారి లేదు సినిమాలు సంపాదిస్తే ఆ సినిమా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాం కౌలు రైతులకు ఇస్తున్నాం ఆ డబ్బులు నీలాగ రైతు దుయ్యట్లేదు జగన్ ఈ మాట్లాడితే నువ్వు లేవు లేవు అంటాడు మీరు చూడండి ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఒక ప్రెస్ మీట్ ఇవ్వలేదు అతను ప్రెస్ని ఫేస్ చేశాడు ఒకసారి ఒక ప్రెస్ ఒక జర్నలిస్ట్ని అడగండి ఒక మీడియా మిత్రులను అడగండి ప్రెస్ వాళ్ళని కొట్టించడం భయపెట్టడం తప్ప ఒక్క ప్రెస్ మీటింగ్ పెట్టలా ఎందుకు పెట్టలా నీకు భయం నిన్ను అడుగుతారని భయం నీకు నీ లోపాలని బయటికి తీస్తారని భయం జగన్ నీకు అందుకు పెట్టవు బయటికి రావు పరదాలు కట్టించుకుంటావు మహారాణిలాగా మహారాణిలాగా పరదాలు కట్టించుకుంటా రోడ్డు మీద వెళ్తుంటా పెద్ద మనిషి ఎవరు చూడకూడదంట ఎవరు చూడకండి కానీ ఎందుక ముఖ్యమంత్రి అయ్యో వెళ్ళి మేము కూర్చోలేప ఇడుపులపై ఎస్టేట్లో కూర్చోలేప ఇక్కడ నుంచి వచ్చావు ఇక్కడికి నువ్వు ఏ పల్లికి తిరగవు ఏ గ్రామానికి తిరగవు ఏ పల్లికి వెళ్ళవు ఏ పల్లికి ఎల్లని కాడికి నువ్వు తాడేపల్లిలో కూర్చుంటే ఏంటి దాచేపల్లిలో కూర్చుంటే ఏంటి